విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ పార్టీ నాయకులు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమావేశం కొనసాగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
జై తెలుగు దేశం. ఒకే లాలే తెలుగు దేశం. ఒకే లాలే తెలుగు దేశం. జై చంద్రబాబు. సార్ ఇక్కడ సార్ ఎలక్ట్రిక్ ఇక్కడ వెనక్కి సార్ అన్న ఇచ్చారు మేడం అన్న అన్న ఇచ్చేసేయండి. నమస్తే సార్. తిన్నా ఉన్నారు కదా బ్రదరు, తిన్నా ఉన్నారు నమస్కారం. అన్నోళ్ళు లేవు, మేము షవర్ కప్పుకోవడం
చెప్పాను అక్కడ కప్పేస్తారు కదా సార్ ఒకసారి సార్ ఇటు ఓకే వెళ్ళిపోండి బయటకు అయిపోయిందా అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అట్లాగే ఐటీ మరియు రూరల్ డెవలప్మెంట్ మంత్రి గారు నారా లోకేష్ గారికి స్వాగతం, అట్లాగే మంత్రి గారు అందరికి స్వాగతం. మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు, పార్టీ అధ్యక్షుడు గారి ఆలోచన మేరకు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రతి నెల కూడా ఒక సమ్మాన్య కమిటీ మీటింగ్ చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో చివరి వరకు కూడా ప్రతి చివరి ఇంటికి తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు రూపొందించారు. దాంతో భాగంగా పోయేసారి కూడా మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆ ఏరియాలో పాల్గొని వివిధ రకాలైనటువంటి నిధుల గురించి కూడా చర్చించడం జరిగింది. అది వెంటనే కూడా లోకేష్ గారు సంబంధిత శాఖలకి ఆదేశించి చాలా వరకు కూడా ఈ పూర్తయ్యేటట్లు ప్రయత్నాలు చేయడం జరిగింది. దాంట్లో అది పోయిన సమావేశంలో మనం చర్చించుకున్నటువంటి విషయాలు, ఆ రోజున మనం ఏదైతే మన నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు అందుకమ్మ అటు చెప్పేట మైలవరం, తిరువూరు, అట్లాగే విజయవాడలో ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆడడం జరిగింది. మొన్న జగ్గేపేట టౌన్లో శ్రీరామ్ తాతయ్య గారి కృషి వల్ల లోకేష్ గారు యొక్క సారథ్యంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది జగ్గేపేట చరిత్రకే దాదాపు రఘురామ్గా చెప్పారు ఆ రోజు మీటింగ్ లో. 60 ఏళ్ల చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత జగ్గేపేటకి అది ఒక చరిత్రతో, అది స్వర్ణాక్షరంతో లిఖించదగ్గ రోజని 5,000 అర్బన్ హౌసింగ్ శాంక్షన్ చేయడం జరిగింది. 53,000 జనాభా ఉన్నటువంటి నగరం జగ్గేపేట టౌన్. 53,000 జనాభా అంటే ఇంటికి 4 లెక్కేసుకుంటే 12,500 హౌసింగ్ ఉంటే సరిపోతాయి. దాంట్లో దాదాపు 33% హౌసింగ్ ఎక్స్ట్రా ఈరోజు శాంక్షన్ చేసినటువంటి ఘనత మన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మరి ఒక టౌన్ లో 12,500 హౌసింగ్ ఉంటే సరిపోతే దాదాపు 1/3 హౌసింగ్ ఇవ్వడం అంటే ఇంకా అక్కడ ప్రజలకు హౌసింగ్ అనేది అవసరమైనటువంటి పరిస్థితి. అట్లాగే తాగునీరు కోసం దాదాపు 18 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, లిఫ్ట్ తో కృష్ణానది నుంచి టౌన్ నీళ్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. అట్లా
ఒక టౌన్ మొత్తం కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఆ రోజున. అట్లా మిగతా ఏడు ఈ నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారు కూడా సిటీలో పర్యటించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యమంత్రి గారు కూడా. ఈ రోజు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా లోకేష్ వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమం కుటుంబంలో ఉందంటాం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వైఎస్ఆర్ మీటింగ్ లో మనం ఏదైతే చర్చించుకున్నామో దాన్ని ఈసారి మీటింగ్ లో ఎంతవరకు వచ్చినా సమీక్షించుకోవడం ఇంకా ఏదైనా కావాల్సినటువంటి విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి లోకేష్ గారికి నా స్వాగతం పలుకుతూ ఆయనకి ఇప్పటివరకు మన విజయవాడ పార్లమెంట్ పట్ల చూపించినటువంటి శ్రద్ధ, ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆంధ్రలో ఒక నెంబర్ వన్ పార్లమెంట్ నియోజకవర్గం చేసినటువంటి దేశంలోనే ఆయన వైఎస్ఆర్ సభకి మరి ఆయన్ని ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించవలసింది కూడా కావడం జరుగుతాం. బాబు మీద కెళ్ళన్నాం అందరం.